అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం మేడపాడు అనే గ్రామంలో ఉంది. మేడపాడు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, ఎందుకంటే అధికంగా మన జిల్లాలోనే ఎక్కువ ఫర్నిచర్ కి సంబంధించిన బిజినెస్ మేడపాడులోనే జరుగుతుంది. ఇక్కడ తక్కువ ఖరీదుకి మంచి క్వాలిటీ గల టేక్ మంచాలు అయితే దొరుకుతాయంట. కస్టమర్ మనకు తెలిసిన కొంతమంది కూడా రిఫర్ చేశారు ఇక్కడ బాగుంటాయి అని చెప్పేసి. మనం గణేష్ ఫర్నిచర్ షాప్ లో ఉన్నాము. ఈ షాప్ లో ప్రత్యేకత ఏంటో, ఫర్నిచర్ ఎలా ఉంటుందో, రేట్లు ఎలా ఉంటాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో షాప్ ఓనర్ ఉన్నారండి, ఆయన అడిగి షాప్ విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు గణపతి అండి. మీది షాప్ పేరు ఒకటేనా? షాప్ పేరు, నా పేరుని షాప్ పేరు కింద పెట్టామండి. గణపతి అంటే అన్నిటికీ శుభాలు కాబట్టి కస్టమర్ కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు కాబట్టి అదే పేరుని పెట్టడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే అండి, మేడపాడు అంటే తేక మంచాలకి పెట్టింది పేరు అంటారు కదా, ఈ ఊళ్ళో మీ షాప్ బెస్ట్ అనేసి విన్నాము. అదేంటో మాకు చూపించాలి, మాకు తెలియజేయాలి. తప్పనిసరిగా చూపిస్తా ఉండేది.
కస్టమర్ మైండ్ సెట్ తో మాత్రమే మీతో మాట్లాడతాను. ఏంటంటే మీ షాప్ కే వచ్చి మీ షాప్ లోనే ఫర్నిచర్ ఎందుకు కొనుక్కోవాలి? ఎందుకు కొనుక్కోవాలంటే అండి, మనం నమ్మకంగా ఉంటుందండి మన వస్తువు. మన ఇంట్లో ఎన్ని లక్షలు పెట్టి మనం చేయించుకున్నా కూడా మన ఫర్నిచర్ లేకపోతే ఆ ఇంటికి అందం ఉండదండి. ఈ మనం ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడికి మనకి ఈ మంచాల కొంటాకి. ఇది ఒక చిన్న పల్లెటూరు అండి. ఇది వెస్ట్ గోదావరిలో ఎలమంచిలి మండలంలో మేడపాడు గ్రామం అన్నది చిన్న గ్రామం అనమాట అండి. ఇది కానీ ఫర్నిచర్కి మట్టికి మంచి పేరుందండి. ఈ గ్రామం దగ్గర కూడా అంతా కూడా టేక్ ఫర్నిచర్ ఉంటుందండి. ఇది ఇక్కడ టేక్కి బాగా ఫేమస్ అండి. ఇక్కడ మనకి కస్టమైజింగ్ మీద మనం మంచాలు చేసేస్తామండి. మనకి ఏ సైజు కావాల్సి వచ్చినా కూడా, మనకి ఏ డిజైన్ కావాల్సి వచ్చినా మనం సర్టెన్ టైం తీసుకుని మనం ఒక మంచి ఫర్నిచర్ అయితే చేసి ఇవ్వగలం అండి. మన దగ్గర వర్కర్స్ ఉంటారండి, వర్క్షాప్ అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. మనం ఏ డిజైన్ ఇచ్చినా టేక్లో మనం చేసి ఇవ్వగలదు. మనం కస్టమర్ మైండ్ సెట్తో ఉండే క్వశ్చన్ బ్యాంక్ని ఓపెన్ చేసే ముందు ఇక్కడ అసలు ఎలాంటి సరుకు వస్తువులు ఉన్నాయో, అంటే ఫర్నిచర్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో ఫస్ట్ డిజైన్ చూద్దాం. ఇది రాజస్థాన్ మోడల్ అండి. ఇది ఫుల్ కార్వింగ్ వర్క్ ఉంటుందండి ఇది. ఈ తర్వాత ప్లస్ అవుట్లైన్ కూడా కటింగ్ వర్క్ వస్తుందండి మనకి. నిజంగా డీటెయిలింగ్ చాలా బాగుందండి. రోజ్ ఫ్లవర్స్తో సహా చాలా అందంగా వచ్చింది డీటెయిలింగ్ అయితే. అవునండి, రాజస్థాన్ మోడల్. రాజస్థాన్ మోడల్ అండి ఇది. మనం ఇది కాలకడ బోర్డు అండి. ఇది మనకి నాలుగు వైపులా వర్క్ వస్తుందండి. సేమ్ డిజైన్ వస్తుందండి మనకి. ఇది ఫుల్లీ గ్లాసీ ఫినిషింగ్ అండి. ఇది మనకి పాలిష్ విషయంలో కూడా మనకి పియూ పాలిష్ అండి. ఇది మనకి ఒక రెండు మూడు సంవత్సరాలకి డల్ అయిపోద్ది అన్న టైప్ ఏ ఉండదండి. ఇది ఇదే క్వాలిటీ మెయింటైన్ అవుతూ ఉంటుందండి. ఇది డస్ట్ ప్రూఫ్ అండి. ఇది డస్ట్ ప్రూఫ్ కూడా ఉందండి, మనకి ఇబ్బంది ఇవ్వలేదండి. ఓకే అండి. అంటే హెవీగా కొంతమందికి హెవీ చెక్కుళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మంచం ది బెస్ట్ అండి. మొత్తం మంచం మొత్తం కూడా చాలా మంచి డిజైన్తో అయితే వచ్చింది. దీని కాస్ట్ ఎంత కూడా తెలుసుకుందాం. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 52,000 పడుతుందండి ఇది. ఇది మనకి ఆత్మీయ గోదావరి తరఫున వచ్చిన వాళ్ళకి మనం కొంతవరకు మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి ఇది. థ్యాంక్ యూ అండి. అలానే దీని సైజ్ కూడా చెప్పండి. ఇది 6x6.3 అండి. 6.5 వస్తుందండి మనకి ఇది. దీని సైజ్ వచ్చి మనకి ఇంకా మనం ఎక్కువ ఎలా ఏ విధంగా కావాల్సిన సైజ్ కూడా మనం చేయొచ్చు అండి. ఇబ్బంది 6x6 ఇది ఒక మోడల్ అండి. ఇది దీన్ని ప్లెయిన్ కట్ అంటారు. ఇది మనకి క్లీన్ చేసుకోవటం ఇబ్బంది లేకుండా, ఇప్పుడు ఆడవాళ్ళు అంతా కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారండి. దీన్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీ అనమాట అండి. ఈజీ అనమాట అండి. ఇది తుడుచుకోవడానికి ఇబ్బంది ఉండదు. దాని గురించి ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ఈ 6x6 ప్లెయిన్ కట్ అనమాట. క్లాస్గా కూడా ఉంటుంది కదా, లుక్ కూడా మీకు అఫీషియల్గా ఉంటుందండి. ఈ మోడల్ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ అండి. ఇది ఇది ఎంత పడుతుందండి? ఇది 39,000 మేడం. ఇది 39,000 టేకేనండి? మొత్తం టేకే వస్తుందండి ఇది. టేకు అంటే పాత టేక కొత్త టేక అంటే రీయూజ్ చేస్తారు కదా? రీయూజ్ కాదండి. ఇప్పుడు వచ్చి అంతా కూడా కొత్త కర్ర వాడుతున్నామండి మనం. మనం ఇది కూడా డ్రై చేసి 6 నెలలు దాన్ని అప్పుడు ఉపయోగిస్తాం. మనకి బెండ్ రావడం అని కానీ గ్యాప్లు రావడం అన్న కంప్లైంట్ అయితే ఏమి ఉండదండి మనకి. మనం ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వచ్చినా దాన్ని మనం మనం చేసేవచ్చు. దాన్ని ఇబ్బంది ఏమి ఉండదండి. 6x6 ఇది ఒక మోడల్ అండి. ఇది మనం పూర్వం పందిరి మంచం ఎలాగైతే హైట్గా ఉండేదో ఆ టైప్ డిజైన్ తీసుకొచ్చేవాడి మనం. ఇది ఇది దీని పాలిష్ వచ్చి మనకి రోజ్వుడ్లో మ్యాట్ ఫినిషింగ్ అనమాట అండి. ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి మనకి. ఫుల్ గ్యారంటీ అండి. ఫినిషింగ్ పోతుంది అన్నది ఏమి ఉండదండి మనకి. లుక్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి మనకి. కాకపోతే ఇది ఓల్డ్ వెర్షన్ అనమాట అండి. ఇది టేక్ మంచానికి రోజ్వుడ్ పాలిష్ మ్యాట్ ఫినిషింగ్. మ్యాట్ ఫినిషింగ్ ఇప్పుడు ట్రెండ్ కదండి. ఇప్పుడు అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్, ఇళ్లలో కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ ఎక్కువ వాడుతున్నారండి. దాన్ని మనం కర్రలో కూడా అప్లై చేసాం. లుక్ అయితే మంచి బాగా వచ్చిందండి. సేల్స్ కూడా మంచి బాగుంటుందండి ఈ మోడల్లో. ఓల్డ్ మోడల్ మళ్ళీ లేటెస్ట్ ట్రెండింగ్. లేటెస్ట్ ట్రెండింగ్ బాగుందండి. ఎంత పడుతుందండి ఇది? ఇది వచ్చి మనకి 55,000 మేడం. ఇది ఏనండి 6x6 ఇది ఒక డిజైన్ అండి. ఇది ఇది ఫుల్లీ కార్వింగ్ మోడల్ అండి. ఇది ఇది మన మెషిన్ చెక్కుడు కాదండి. ఇది ఇది మనుషుల చేత చేయించింది అనమాట. ఇది అంటింపు కాదండి. ఇది మనకి వుడ్లోనే వచ్చింది. దాని గురించి మనకి డ్యామేజ్ అవ్వడం కూడా ఏముండదండి. ఇది చేతితో చెక్కిందండి. చేతి చెక్కుడు అండి. ఇది హ్యాండ్మేడ్ అండి. ఇది మెషిన్ మేడ్ కాదండి. ఇది బాగుందండి. చూడడానికి కూడా లుకింగ్ బాగుంది. ఫినిషింగ్ చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా గ్లాసీ ఫినిషింగ్ అండి. మనకి డల్ అవటం ఏమి కూడా మనకు ఉండదండి. మనకి ఫుల్ గ్యారంటీ ఇవ్వచ్చండి మనం మంచి విషయంలో, ఫినిషింగ్ విషయంలో.
ఒక మంచం తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుందండి? మాకు 10 రోజుల దాకా పడుతుంది మేడం. ఇది ఒక మంచం తయారు చేయాలంటే ఆ కస్టమర్ ఏదడితే అది ఏ మోడల్ అడితే అది చేసి 10 రోజుల్లో కస్టమైజ్ చేసి వచ్చండి. ఇబ్బంది ముందు ఒక కాస్ట్ చెప్తారు, ఎస్టిమేషన్ చెప్తారు కదా, తర్వాత మళ్ళీ ఏమైనా పెరుగుతుందా? పెరగటం ఏమి ఉండదు అండి, మనం ఉండదు కదా, మళ్ళీ చేసాక మళ్ళీ ఎక్కువ తీసుకోవడం అలాంటిది ఏమి ఉండదు. ఫస్ట్ చెప్పిందే ఫైనల్ అవుతుంది అంటండి. నాలుగు వైపులా కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది అండి, మనకి ఫుల్లీ కార్వింగ్ అనమాట అండి. సైడ్ కమ్మికి కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది అండి. ఇది బాగుంది, లుక్ వైజ్ అయితే మంచం చాలా బాగుంది. సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయండి బాగానే ఈ డిజైన్ వర్క్ లో. మీరు మంచాలన్నీ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి? సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి మనకి, ఒక 5 కుర్రాళ్ళు మన దగ్గర చేస్తూ ఉంటారండి మనకి. ఈ ఫీల్డ్ లో మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? మా నాన్నగారు టైం నుంచి కూడా ఇదే వృత్తి చేస్తున్నాం మేము. నేనైతే చదువుకున్నానండి, బిఎస్సీ బీఈడీ చేశానండి నేను. కానీ నాకు ఈ వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ మీద ఈ ఫర్నిచర్ షాప్ పెట్టడం జరిగిందండి. మీ ఫ్యామిలీనే ఒక 50 సంవత్సరాల నుంచి సేమ్ వృత్తిని అయితే కొనసాగిస్తున్నారు కదా? 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు నాన్నగారు వృత్తిని, నేను తీసుకోవడం జరిగిందండి. స్టార్టింగ్ అసలు ఎలా స్టార్ట్ చేశారు అంటే, మేడపాడు అంటే టేక్ మంచాలకి పెట్టింది పేరు అంటూ ఉంటారు కదండి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది, దీనికి పేరు ఎలా వచ్చింది? దీనికి పేరు ఎలా వచ్చిందంటే, మేము ఇది వరకు పాత కర్ర ఎక్కువ చేసేవాళ్ళు అండి. ఇది పాత రీయూజ్ కర్ర ఎక్కువ ఉపయోగించేవాళ్ళు మేము. దాని గురించి ఏంటంటే, కస్టమర్కి మనం ఒక మంచం ఇస్తే ఆ కస్టమర్ 10 మందికి చెప్పేవారండి. ఇది చిరంజీవి గారు స్టాలిన్ సినిమాలో ఒకరికి ఉపకారం చేస్తే 3కి ఎలా చెప్పమన్నారో అలాగే అదేవిధంగా ఈ మంచాల విషయంలో ఒక వ్యక్తికి మనం ఫర్నిచర్ ఇస్తే అతను మౌత్ టాక్ వల్ల ఇది బాగా ఎస్టాబ్లిష్ అయిందండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక బాగా ప్రచారం జరిగింది కానండి. ఇది మేము 50 సంవత్సరాల నుంచి ఈ చిన్న గ్రామంలో ఈ ఫర్నిచర్ మెయింటైన్ చేస్తున్నామంటే ఇంత పెద్ద పెద్ద మంచాలు. దానికి మెయిన్గా కస్టమర్ మాకు మౌత్ టాక్ ఇవ్వడం ద్వారా ఈ ఫర్నిచర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 6x6 అండి ఇది, ఫుల్ టేక్ కాట్ అండి ఇది, ఫుల్లీ కార్వింగ్ వర్క్ అండి. నాలుగు వైపులా కూడా మనకి డిజైన్ వర్క్ వస్తుందండి ఇది. దీన్ని పైన మనం పల్లకి షేప్ అంటారు దీన్ని, అంటే మనం పెళ్ళికి ఏదైతే పల్లకి మీద మోస్తారో ఆ సేమ్ మోడల్ ఆ టైప్ డిజైన్ అండి ఇది. మనకు చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుంది అండి ఇది. మీకు స్టార్టింగ్ నుంచి ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మనకి సైజ్ ని బట్టి ఇది మనం కాస్ట్ చెప్తామండి. మనం 4x6 అయితే మనకి స్టార్టింగ్ 15,000 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అండి. మనకి 15,000 దగ్గర నుంచి 4x6 మోడల్ అండి. అలాగే 5x ఒరిజినల్ టేక్ అండి, 5x6 ఉంటదండి, అది 25,000 అండి మనకి. నెక్స్ట్ వచ్చేది 6x6 అనమాట అండి, ఇది పెద్ద సైజ్ అనమాట అండి. మనం దీన్ని ఫ్యామిలీ ప్యాక్ అంటారు దీన్ని, అంటే ఒక కుటుంబంలో 4 కూడా కలిసి ఒకే చోట పడుకునే టైప్ అనమాట అండి. దీన్ని 6x6 మంచం అంటారు దీన్ని. కాబట్టి దీని కాస్ట్ వచ్చి మనకి 29,000 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది అండి మనకి. ఎండింగ్ అయితే మన దగ్గర ప్రెజెంట్ అయితే 60,000 దాకా ఉందండి ఇదే కాటు. ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చి మనకి 52,000 మేడం, ఇది 52,000 అండి. ఇది మన ఆత్మీయ గోదావరి తరఫున మనకి యూట్యూబ్ ఛానల్ లో మనం చూసి వస్తే కస్టమర్ మనం డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదంటారా? ట్రాన్స్పోర్టేషన్ ఉందండి మనకి, ఇబ్బంది ఉండదు. మనం ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మనం ఎంత లాంగ్ అన్నా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారా? మన ఆంధ్రాలో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, మనకి ఇబ్బంది ఏమలేదు. తర్వాత మీకు అప్ చెప్పేదాకా కూడా మాదే బాధ్యత అండి, ఇది మేమే బాధ్యత తీసుకుంటాం. ఏదైనా స్క్రాచ్ అయినా కూడా మనం దానికి మనం సమాధానం చెప్దామండి. చాలా బాగుందండి, దీని లుక్ కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా 6x6 మంచమండి, ఇది కార్వింగ్ తక్కువగా ఉంటది మనకి. డిజైన్ వర్క్ అయితే అవుట్లైన్ కూడా అవి కూడా చాలా బాగుంటుంది మనకి. ఇది మనం ఇందులోనే ఇందాక రోజ్వుడ్ ఫినిషింగ్ లో చూపించామండి ఇది. ఇది నేచురల్ ఫినిషింగ్ అనమాట అండి ఇది 6x6. మీకు కస్టమర్ అడిగి ఈ డిజైన్ నచ్చింది నాకు పలానా ఫినిషింగ్ కావాలంటే చేసేస్తారా? ఏ ఫినిషింగ్ అయినా మనం చేసేస్తామండి. మనం సర్టెన్ టైం ఇస్తే మనకి కస్టమర్ కి కస్టమైజేషన్ చేసేవచ్చు అండి, పాలిష్ కూడా ఏ విధంగా మనం చేసేవచ్చు అండి, ఇబ్బంది లేదు. అంటే గేజ్ ఎంత ఉండొచ్చు అండి మంచం? గేజ్ వచ్చి మనకి 1.5 మందం వస్తుంది అండి మనకి. నాలుగు వైపులో కూడా 1.5 మందం వస్తుంది. అంటే పైన ఇంకా వర్క్ జరిగితే అది థిక్నెస్ పెరుగుతుంది అండి, 3 అంగుళాల దాకా జరుగుతుంది అనమాట అండి అది. హైయెస్ట్ గేజ్ ఎంత వరకు చేస్తారు మీరు? హైయెస్ట్ అయితే 2 అంగుళాల దాకా చేస్తా ఉండాలి. 2 అంగుళాలు అది ఎంత కాస్ట్ పడొచ్చు అండి? సేమ్ ఇదే డిజైన్ అంటే డిజైన్ వర్క్ ని బట్టి మనకు మారుతూ ఉంటది కాబట్టి మనం చెప్పలే ఉండదని. అంటే సేమ్ ఇదే డిజైన్? సేమ్ ఇదే డిజైన్ అయితే మనకి 75,000 దాకా పడుతుంది. 75,000
ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు కదా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా కూడా కస్టమరే భరించాలండి. ఇది అంటే మనకి ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి మనకు ఒక 20 కిలోమీటర్స్ ఎలాగైతే మనం ట్రాన్స్పోర్ట్ మనం చేయొచ్చండి, మనకి ఇబ్బంది ఉండదు. చాలా మందికి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే మంచంలోనే క్లియర్ చేసుకోవచ్చు అనుకుంటారు కొంతమంది, అలాంటి మంచం కావాలి మాకు. అది కూడా అవైలబుల్ గా ఉంటది అండి మనకి, 6x6 లో స్టోరేజ్ కాట్ అనమాట అండి. వన్ సైడ్ అయితే డ్రాలు వస్తాయండి, వన్ సైడ్ అయితే మనకి పరుపులు వేపుకుని మనకి ఇలాగా బోల్డ్ స్టోరేజ్ వస్తుంది మనకి. ఫుల్ స్టోరేజ్ అయితే ఉందండి ఇది. ఈ ప్లేవుడ్ కూడా మంచి ఇదే వస్తారు కదా, మనం ఇది కూడా వాటర్ ప్రూఫ్ వాడతామండి మనం. ప్లేవుడ్ కూడా వాటర్ ప్రూఫ్, ఇబ్బంది ఉండదు. బాక్స్ మంచం కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది, కానీ మిగిలిన మంచాలకి చెక్కలు ఉంటాయి సపోర్టింగ్, అవి స్ట్రాంగ్ గా ఉండడానికి మనం మధ్యకర వాడుతూ ఉండయి. అట్లా సఖీ కమ్ములు అంటారు మనకి, అవి ఇన్నర్ లో ఉంటాయి, అది అయితే మనకి స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి మధ్యకర వాడుతూ ఉండదు. ఈ మంచం ఎంత పడుతుందండి? ఈ మంచం వచ్చి మనకి 40,000 అండి. ఇది స్టోరేజ్ కాటు ఫుల్ టేక్ అది ప్లేవుడ్ వస్తుంది, స్టోరేజ్ అంతా కూడా మనకి ప్లేవుడ్ వస్తుంది. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మంచం అండి, ఒకసారి దీని లుక్ కూడా చూద్దాం, దీని గురించి కూడా చెప్పండి. ఇది 6x6 లోనే వీణ మోడల్ అంటారండి. ఇది మనం చూస్తే మనకి వీణలాగా ఉంటది అనమాట, ఇది వీణ మంచం అంటారండి. ఇది 6x6 అండి. ఇది కూడా ఇది నాలుగు వైపులో కూడా కార్వింగ్, సేమ్ కార్వింగ్ వస్తుంది అండి మనకి. ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చి మనకి 45,000 అండి. ఇది గేజ్ అయితే 1.5 అండి. 1.5 పడుతున్నారు, బాగుందండి. ఇంకోటి ఏంటంటే మీకు దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు? ఆల్ ఓవర్ ఇండియా అంతా వస్తారండి ఇక్కడికి. మనకి ఒక పాపకి మ్యారేజ్ చేస్తే ముందుగా గుర్తొచ్చేది మన షాపేనండి. నేను ఒక కస్టమర్ తుని నుంచి వచ్చారండి, వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు అయితే పెద్ద పాపకి నేనే ఇచ్చానండి. తర్వాత మన సాల్తీని నచ్చి వాళ్ళ పెద్ద పాపని వైజాగ్ ఇచ్చారండి, లోకల్లో కూడా కాదు. ఆయన కిరాయి ఎంతైనా పర్వాలేదు, మీరే ఇవ్వాలని గణపతి గారు అని చెప్పి రెండో పాపకు కూడా మనకి ఇక్కడే తీసుకోవడం జరిగిందండి. రీసెంట్గా ఇప్పుడు మూడో పాపకు కూడా మ్యారేజ్ అవుతుందండి నెక్స్ట్ అక్టోబర్లో. ఆయన కూడా ఒక నెల ముందు వచ్చి బుక్ చేసుకుని మ్యారేజ్ టైంకి పంపించండి గణపతి గారు అని 2 లక్షల రూపాయలు ఆర్డర్ ఇచ్చారండి మనకి. ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతిలో ఏంటంటే ఆడపిల్లకి సారీ పెడతారు, సారీలో ఖచ్చితంగా మంచాలు, అందులో గణపతి ఫర్నిచర్ కంపల్సరీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అండి, అది జనరేషన్స్ మారుతుంది కాబట్టి ఇచ్చేదేదో మంచి వస్తే ఇవ్వాలి కాబట్టి చూస్ చేసుకున్నది కూడా బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్స్ కూడా. మీరు చెప్తున్నారు అలాగే కస్టమర్స్ చెప్తున్నారు గణపతి ఫర్నిచర్ ది బెస్ట్ అని. గణపతి ఫర్నిచర్స్ లో ఒక మంచాలేనా అండి, లేకపోతే ఇంటీరియర్ సంబంధించిన అన్ని ఉంటాయా? ఇంటీరియర్ అంతా ఉంటుంది అండి. మనం ఒక గృహాన్ని నిర్మించుకుంటే అందులో ఫర్నిచర్ అంతా కూడా మనం ఇవ్వచ్చు అండి, ఇబ్బంది ఏమి లేదు. మనం కస్టమైజ్ చేసుకోవడం ఇవ్వచ్చు, మనకి A to Z అనమాట, మంచాలు, డైనింగ్ టేబుల్లు, సోఫా సెట్లు, పరుపులు, బ్రాండెడ్ పరుపులు, అన్బ్రాండెడ్ పరుపులు, డ్రెస్సింగ్ టేబుల్స్, దివానాలు, టేపాయిలు, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి మన దగ్గర. బెడ్ తీసుకున్నా కూడా మనం వెంటనే ఇక్కడే పరుపు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు బ్రాండెడ్ కావాలంటే బ్రాండెడ్ వస్తుంది, అన్బ్రాండెడ్ కావాలంటే అన్బ్రాండెడ్ కూడా ఉంటుంది మీకు. కొంతమందికి సేమ్ మోడల్ బెడ్ సేమ్ మోడల్, దివాన్ సేమ్ మోడల్ అలా ఉంటుంది కదండి, ఆ టైప్ ఆఫ్ కూడా సెట్ చేసి ఇబ్బంది ఏమి లేదండి. మనం ఇప్పుడు దాకా మాకు 6x6 చూపించారు కదండి, కొంతమందికి చిన్న సైజ్ కావాలి అనుకుంటారు వాళ్ళ కోసం కూడా. ఇవ్వండి, ఇప్పుడు దాకా మనం 6x6 చూసాం కదండి, డిఫరెంట్ మోడల్ చూసాం. దాంట్లో నెక్స్ట్ సైజ్ వచ్చి మనకి 5x6 మోడల్ అండి. ఇది దీన్ని కాజు మోడల్ అంటారు, కాజు మోడల్ అండి. అవుట్ లైన్ అంతా కూడా కాజు టైప్ వస్తుంది అనమాట అండి. ఇది డిఫరెంట్ మోడల్ అనమాట 5x6 లో. కార్వింగ్ వర్క్ కూడా వస్తుంది అండి మనకి, నాలుగు సైడ్లు కూడా కార్వింగ్ వస్తుంది, ఫుల్లీ టేక్ అండి. ఇది గేజ్ కూడా కొంచెం లావుగానే అనిపిస్తుంది. గేజ్ కూడా మీకు 200 మంది వస్తుంది అండి మనకి, ఫుల్ గ్యారంటీ అండి మనకి. ఎన్ని ఇయర్స్ ఇస్తారు గ్యారంటీ? 5 ఇయర్స్ గ్యారంటీ అండి మనకి. ఇది మంచి వచ్చి 5 ఇయర్స్ లో ఏదైనా కూడా మనం చేయొచ్చు అండి, వర్క్ చేసి పెడతాం మేము.
ఒకసారి ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్ని కూడా లుక్ చేయండి. ఇవన్నీ కూడా 5x6 మంచాలు అంట. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, మీరు కూడా లుక్ చేయండి. మోడల్ అండి మనకి, ఇది మనకి ఇది కార్వింగ్ వస్తుందండి, అవుట్ లైన్ వచ్చి ఇలా వస్తుంది మనకి. ఇది గ్లాసీ ఫినిషింగ్ అండి మనకి. ఇది డిజైన్ చాలా బాగా ఇచ్చారు కదండి. ఇది డిజైన్ వర్క్ అండి ఇది మనకి. ఇది ఇదంతా కూడా మనకి మెషిన్ మేడ్ అండి. ఇది మనకి అంటింపు ఏం కాదండి, ఇది దాని చెక్కలోనే మనకు వస్తుంది కాబట్టి ఇది మనకి పాడవటం ఏం కూడా ఉండదండి. ఇది ఇంకోటి ఏంటంటే అతుకులు అతుకుతూ ఉంటారు కదండి చెక్క, అలాంటివి ఏమన్నా ఉంటాయా మీ దగ్గర? చెక్క అయితే జాయింట్ పడుతుంది మనకి, మనకు 10 అంగుళాలకి ఒక చెక్క వస్తూ ఉంటుంది మనకి. దాని వల్ల హక్కు పెడతారా ఏదో అంటారు కదండి, అంటే కొన్ని కొన్ని చోట్ల జాయింట్లు ఊడిపోవటం తేలిపోవటం అలా అలాంటివి ఉండదండి మనకి. ఏదైనా మనం మేక్లా వేసినప్పుడు మనకి చిన్న చిన్న రంధ్రాలు వస్తాయి కాబట్టి దాన్ని మప్పుతో ఫిల్ చేస్తాం, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే కొంతమంది మంచాలు తీసుకో ఒకదాని మించిన మోడల్ మరొకటి ఉందండి ఇక్కడ. చూసే కొలది కూడా మనకి సమయాభావం వల్ల ఇంకా చూపించలేకపోవచ్చు, కానీ చాలా ఉన్నాయి. వీలని బట్టి మీకు చూపించే చూడండి ఒకసారి. 5x6 లో ఇవి కొన్ని రకాలండి. ఇవి ఇది ప్లెయిన్ మోడల్ అంటారు అనమాట అండి. ఇది 5x6 లో ఇప్పటి వరకు మనం మంచాలు చూసామండి. నెక్స్ట్ వచ్చి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇది బ్లాక్ రోజ్వుడ్ ఫినిషింగ్ లో మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అండి మనకి. ఇది ఇది వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ వస్తుంది మనకి. ఇది ప్లేవుడ్ తోటే చేస్తామండి. ఇది మనకి చూడటకైతే లుక్ అయితే చాలా బాగుంటుంది అండి, అఫిషియల్ గా కూడా ఉంటుంది. ఇది ఎంత పడుతున్నాయండి? ఇది వచ్చి 10,000 పడుతుంది మేడం కాస్ట్. ఇట్లోనే మనకి 5,000 కానీ స్టార్టింగ్ ఉంటుంది అండి, మోడల్ బట్టి మారుతూ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ వరకు? ఇది 5 ఇయర్స్ దాకా గ్యారంటీ ఉంటుంది మనకి. బాగున్నాయి చూడడానికి కూడా ఫినిషింగ్ అది కూడా. డైనింగ్ టేబుల్స్ ఆ షాప్ లో లేని వస్తువు లేదండి. డైనింగ్ టేబుల్స్ తో సహా అన్ని ఉన్నాయి. ఇంకా పైన కూడా ఉన్నాయి మోడల్స్. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న మోడల్స్ చూద్దాం. డైనింగ్ టేబుల్స్ అండి ఇవి మనకి. వుడ్ వస్తుంది మనకి, ప్లస్ గ్లాస్ మోడల్ రెండు మోడల్ ఉంటాయండి. ఇది కూడా టేక్ వస్తుంది మనకి, కింద ఫ్రేమింగ్ చైర్ అంతా కూడా టేక్ వస్తుంది మనకి. మనకి కూర్చోవడానికి వీలుగా కుర్చీలో కుషన్, బ్యాక్ సపోర్ట్ ఏమో కుషన్ వస్తుందండి, కింద కూడా కుషన్ వస్తుంది. ఇందులోనే మనకి ఫుల్ టేక్ వస్తుంది. పైన కూడా గ్లాస్, కొంతమంది పిల్లలు గ్లాసు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వుడ్ ఎక్కువ వాడుతూ ఉంటారండి. పైన వుడ్ మోడల్ కూడా చేసేవచ్చు మనకి. ఇందులో 4 సీటర్ ఉంటుందండి, 6 సీటర్ ఉంటుంది. మనకి కస్టమర్కి అనుకూలంగా మనం కూడా చేసేవచ్చు, ఎలా కావాల్సి అలా చేసేవచ్చు. ఇది టేకా అండి? ఇది టేక్ అండి. ఇది మీరు రోజు వుడ్ కూడా చేస్తారా? రోజు వుడ్ కూడా చేస్తామండి, ఆర్డర్ మీద చేస్తామండి. అది లేకపోతే మనకి తక్కువ రేట్లు అంటే మనకి టేక్ మీద రోజు వుడ్ ఫినిషింగ్ ఇవ్వచ్చండి, మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. అది కూడా ఫుల్ గ్యారంటీ అండి మనకి. టీపైలు కూడా ఉన్నాయండి, ఇది చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. ఇది ఎంత పడుతుందో కూడా కనుక్కుందాం. ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి కూడా చూద్దాం. టీపైలో ఇది ఒక మోడల్ అండి మనకి. ఇది సైడ్ వస్తే వీల్స్ వస్తాయండి మనకి. ఇది ఒక మనకి ఎద్దుల బండి ఎలాగైతే ఉంటాయో మనకి ఆ వీల్ టైప్ చేసేవండి. ఇది దీని కాస్ట్ వచ్చి 9,000 అండి. ఇది 9,000 బాగుంది. ఇది టేక్ టేక్ అండి, ఫుల్ టేక్ వస్తుంది మనకి. అంటే పైన గ్లాస్ వస్తుంది మనకి. ట్రాన్స్పోర్టేషన్ లో గ్లాస్ డ్యామేజ్ ఏం ఇబ్బంది ఉండదు, మనం అప్పు చెప్పడం మన బాధ్యత. మీ ఇంటికి చేరేదాకా కూడా మాదే బాధ్యత అండి. కస్టమర్ ఏదైనా వీడియో తీసి పంపించాలా మీకు? ముందు ఓపెన్ చేస్తా. మంచాలు, దివాన్ కార్డ్స్, టీపాయలు అన్ని చూసాం కదా అండి. ఇప్పుడు సోఫా సెట్స్.
ఇది సోఫా సెట్ లో టేక్ అనమాట అండి, మొత్తం అంతా కూడా మనకి టేక్ వస్తుందండి. ఇప్పుడు కస్టమర్ ఏమంటున్నారంటే పిల్లలు పాడు చేస్తున్నారండి మనకి కుషన్ వర్క్ అవన్నీ కూడా అని చెప్పి, ఇది మనకి డిస్పోజల్ ఐటమ్ కాదండి మనకి, మనకి ఇది మొత్తం అంతా కూడా టేక్ వచ్చి వస్తుంది. ఇది మనం ఇది చేయించుకోవాలన్నా కూడా, కుషన్ వర్క్ చేయించుకోవాలన్నా కూడా మీకు ఇబ్బంది ఉండదండి కస్టమర్కి. చాలా బాగుందండి, ఇది నీట్ గా ఉంది చూడడానికి కూడా బాగుంది. ఎంత పడుతుందండి ఇది ఇలా సెట్? ఇది వచ్చి మనకి 40,000 పడుతుంది మేడం. ఇది మరి కుషన్ కూడా మీరే ఇస్తారా? మొత్తం కుషన్ తోటి ఫుల్ టేక్ అండి, ఇది మనకి డిస్పోజల్ ఐటమ్ కాదండి మనకి. ఎన్నాలు ఉన్నా కూడా మనకి ఇది సాల్తీ పోడవటం ఉండదు. ఇది ఇది కలర్ అది కూడా మార్చమంటే మన కస్టమర్ అభిప్రాయం బట్టి కలర్ కూడా మార్చొచ్చండి, మనకి అందుబాటులో ఉంటాయండి మనకి. అండి ఒకసారి ఇప్పుడు మనకి సోఫా సెట్ లో ప్లేట్ మోడల్ చూపించామండి. ఇది కార్వింగ్ మోడల్ అనమాట అండి, కార్వింగ్ వస్తుంది సైడ్ అంతా కూడా మనకి డిజైన్ వర్క్ వస్తుంది, కోడ్ వస్తుంది అండి మనకి లెగ్. టేక్ అండి ఇది, ఫుల్ టేక్ అండి ఇది. ఇంకోటి ఏంటంటే అండి, ఒక ఆడపిల్లకి సారి పెట్టాలంటే ఏమేమి వస్తువులు కావాలో అన్ని ఇక్కడే ఉన్నాయి. ఆఖరికి బీరువాతో సహా ఉంది, ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లేస్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. మా దగ్గరికి వచ్చిన కస్టమర్ కూడా రేపు ముహూర్తం పెట్టుకుని ఈ రోజు వస్తారండి వాళ్ళు. ఆ ఆడపిల్లకి మనం కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఇక్కడ ఫర్నిచర్ ఐటమ్ అయితే మనకి ఏ టు జెడ్ దొరుకుతుందండి మనకి. మీ దగ్గర చాలా తక్కువ కాస్ట్ లో కూడా మంచాలు ఉన్నాయన్నారు, 15,000 నుంచి కూడా. సపోజ్ నేను మీ కస్టమర్ అయితే కనుక నేను వస్తాను, నాకు తక్కువలో మంచం చూపించండి ప్లస్ మంచి వుడ్ మంచం చూపించండి అని అడుగుతా. మీరు కస్టమర్కి ఎలా చెప్తారు అంటే తక్కువ కాస్ట్ చెప్తారు ఓకే, కాకపోతే ఒరిజినల్ టేక్ కావాలి అంట. మరి దాని గురించి కస్టమర్ కి మనం డైరెక్ట్ గా మనం పాలిష్ లేకుండా కూడా చూపిస్తామండి మంచాలు. మనం ఏంటంటే కస్టమైజ్ మీద తయారు చేస్తాం కాబట్టి మనకి మనం డైరెక్ట్ గా ఆ షాప్ మన వర్క్ షాప్ తీసుకెళ్లి కస్టమర్ కి చూపించి మంచం కర్ర క్వాలిటీ అవి కూడా చెక్ చేసి అప్పుడు మనం స్టార్ట్ చేస్తామండి వర్క్ కావాలి. మన కస్టమర్ సాటిస్ఫై అవుతేనే మనం ఇస్తామండి మంచం, ఇబ్బంది ఏమి లేదండి దానికి. మీకు ఎమర్జెన్సీ అయ్యి ఒకవేళ పచ్చి కర్ర మంచం చేసేస్తే అవి ఇరగలాగేస్తాయి అంటారు కదా, ముందు మనకి కస్టమర్ కి 5 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చేవాడు మనం. ఇది ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా కూడా మనం మంచం చేసేస్తానని చెప్పేవాడు మనం, ఆ ఇబ్బంది అయితే ఏమి ఉండదండి మనకి. ఇంకా బాగా డ్యామేజ్ అయితే మనం రీప్లేస్ చేసేస్తామండి. ఇబ్బంది ఉంది ఎప్పుడన్నా అలాంటి ప్రాబ్లమ్ చూసారా? అసలు ఈ మధ్య కాలంలో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదండి మనకి. మనం ఏంటంటే మనకి ఒక 6 మంత్స్ డ్రై చేసి మనం కర్ర చేస్తాం కాబట్టి అది అయితే రెక్టిఫై అవ్వలేదండి. మరి మాకెంత ఓపిక్గా మీ ఫర్నిచర్ మొత్తం కూడా చూపించినందుకు ఆత్మీయ గోదావరి తరపు నుంచి ధన్యవాదములు అండి. అంతకన్నా ముందుగా కస్టమర్స్ మీ దగ్గరికి రావాలి కాబట్టి వాళ్ళకి ప్రాపర్ అడ్రస్ అది కూడా చెప్పండి. మనం ముందుగానే ఎంట్రన్స్ లోనే క్లియర్ గా చెప్పేవండి మనం, ఇది వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఎల్మంజిల్లి మండలం మేడపాడు గ్రామం అండి. ఇది కస్టమర్ ఇది వరకు కన్ఫ్యూజ్ అయ్యేవారండి, ఇది ఈస్ట్ గోదావరిలో కూడా మేడపాడు అనేటువంటి గ్రామం ఉందని చెప్పి సామర్లకోట దగ్గర ఎక్కువగా అక్కడికి వెళ్ళేవారండి. కాకపోతే ఇది మనకి ఈ మనం ఇంటిమేట్ చేసాం వెస్ట్ గోదావరి ఎల్మంజిల్లి మండలం మేడపాడు గ్రామం, పాలకొల్లికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి ఈ గ్రామం. మీకు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం, అన్ని సౌకర్యాలు ఉంటాయండి. అందా వేయండి రోడ్డు పక్కన, ఇది ఇబ్బంది ఏమన్నా. ఫోన్ నెంబర్ 9553813360 అండి. ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీకు ఏదైనా మంచం నచ్చిన స్క్రీన్షాట్ తీసి కూడా పంపించవచ్చండి. మీకు నచ్చిన ఐటెం అయితే ఆయన చూపిస్తారు ప్లస్ దాని డీటెయిల్స్ కూడా చెప్తారు. మీకు ఇబ్బంది ఏముండదండి, మీకు మీకు ఏ టైంలో చేసినా కూడా నేను సమాధానం చెప్తాను. మీకు మోడల్స్ పెట్టమంటే పెడతాను మీకు, నా వాట్సాప్ నెంబర్ కూడా అదేనండి. మా షాప్ పేరు వచ్చి గణపతి ఫర్నిచర్స్ అండి. మేడపల్లిలో ఎవరైనా అడిగితే మంచి మన్నికకి నాణ్యతకి పేరుగాంచిందండి మన గణపతి ఫర్నిచర్ అండి. మీకు మేడపాడు సెంటర్లో కూడా మీరు రివ్యూ తీసుకోవచ్చు, ఎవరిని అడిగినా కూడా మీకు సజెస్ట్ చేస్తారండి ఏ ఫర్నిచర్ షాప్కి వెళ్ళాలని చెప్పినా కూడా మీకు ఇబ్బంది ఉండదండి. అది పేరు వచ్చి చిన్నమెల్లి గణపతి అండి. కస్టమర్ కూడా ఉన్నారండి, ఫర్నిచర్ కొనుక్కోవడానికి వచ్చారంట, మనం ఈ షాప్ గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు వీరరాఘవులు.
నేను రిటైర్డ్ టీచర్ని, నేను ఆచంటలో రిటైర్ అయ్యాను. ఇక్కడ మా ఈ గణపతి ఫర్నిచర్స్ ప్రొపరేటర్ గారు నా స్టూడెంట్. అయితే పూర్వం నుంచి ఇక్కడ చాలా షాపులు ఉండేవి. ఈ అబ్బాయి మామూలుగా బీఎస్సీ బీఈడి చదువుకున్నాడు, బాగా వృత్తిలో కొనసాగడం వల్ల ఈయన కూడా అదే వృత్తిని ఎన్నుకొని వీళ్ళ బ్రదర్స్ వీరు కూడా అందరూ ఇందులో పనిచేస్తారు. పనిచేసి మంచి తక్కువ రేట్లలో క్వాలిటీ ఉన్న సరుకుని ఇవ్వడం జరిగింది. మా మిత్రుడు ఈయన తాతారావు గారు. అయితే వారు ఈ మేడపాడు అన్ఎక్స్పెక్టెడ్గా రావటం వల్ల ఇక్కడికి ఈ షాపుకి సందర్శించడం జరిగింది. కారణం ఏంటంటే మా బావమరిది, మాకున్న బంధువులు వాళ్ళు ఇక్కడ, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇక్కడ పర్చేజ్ చేసి తక్కువ ధరల్లో క్వాలిటీ సరుకు పట్టుకెళ్ళడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల మరి ఫర్నిచరు తయారు చేస్తారు. స్వయంగా ఇక్కడ వేరే గ్యారేజీలు ఉన్నాయి. ఇది షోరూమ్ అండి. ఈ షోరూంలో మనం ఇవాళ వచ్చి ఉన్నాము. మేము ఇక్కడ మేము తీసుకున్నాము. ఎలా ఉంటుంది సార్ అసలు ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ బాగుంది, క్వాలిటీ బాగుండి బట్టే ఇక్కడ నుంచి మన చాలామంది మన ద్వారా పట్టుకెళ్ళడం కూడా జరిగింది. నేను మరి ప్రైస్ క్వాలిటీకి తగ్గ ప్రైస్ తక్కువ ధరలో చెప్పాను కదండి, తక్కువ ధరలో క్వాలిటీ ప్రైస్ లో క్వాలిటీ ఇస్తారు. కస్టమర్ అయితే హ్యాపీగా ఉంటారు, కస్టమర్ సాటిస్ఫైగా ఉంటాడు, తృప్తిగా వెళ్తారని నా భావన. మనం చెప్పక్కర్లేదండి, కస్టమర్ రివ్యూ ప్రకారమే మనకు తెలిసింది కదా. గణపతి గారు మేము అడగగానే మాకు ఈ షాప్ అంతా కూడా చక్కగా వివరించినందుకు ఆత్మీయ గోదావరి తరపు నుంచి ధన్యవాదములు అండి. ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్సుమాంజలి అండి. ఈ ఆత్మీయ గోదావరి ప్రేక్షకులు మా షాప్కి ఇచ్చేసినప్పుడు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ నుంచి మేము కొంతవరకు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆత్మీయ గోదావరి తరపు నుంచి ఆశిస్తున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నింటినీ కూడా ఆత్మీయ గోదావరిలో చూడాలి అంటే కనుక ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. లైక్ చేస్తే కనుక మరి కొంతమందికి మా వీడియో షేర్ అవుతుంది. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.